కరీంనగర్ జిల్లా రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. ఎటువైపు చూసినా వరి, ప్రతి, మొక్కజొన్న సాగు మాత్రమే కనిపిస్తుంది. కానీ నేటి తరం రైతులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఆలోచనకు కూడా అందని విధంగా వెరైటీ వ్యవసాయం చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మిలన్, మస్క్ మిలన్ పండిస్తూ లాభాలు గడిస్తున్న రైతుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ గత ఏడాది కిందటి వరకు ఈ పేరు కూడా జిల్లా వాసులకు తెలియదు. నగరంలో కొత్తగా వచ్చిన మాల్స్లో ఈ పండు చూసిన తర్వాతే డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలిసిందే. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుని సేల్స్ చేస్తున్నారు. కానీ కరీంనగర్ జిల్లాలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయవచ్చని ఓ రైతు నిరూపిస్తున్నాడు. ఇతడే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే రైతు. ప్రతి ఏటా పత్తి, వరి, మొక్కజొన్న, మామిడి, మిరప పంటలు వేసి సరైన లాభాలు లేక విసిగిపోయి కొత్త మార్గం ఎంచుకున్నాడు. వినడానికి, చూడడానికి వింతగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ను పంటగా ఎంచుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు ఈ పంట పండించడాన్ని యూట్యూబ్లో చూసి తాను కూడా అదే బాట పట్టాడు. తొలుత ఒక ఎకరంలో ప్రయోగం చేశాడు. చెట్లు ఏపుగా పెరిగినప్పటికీ తీవ్రమైన ఎండలకు తట్టుకోలేకపోయాయి. అనంతరం సంగారెడ్డిలోని అలియాబాద్ వద్ద డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు వద్ద సలహాలు తీసుకుని మరింత ధైర్యంగా ముందుకెళ్లి సక్సెస్ అయ్యాడు. సిమెంట్ పోర్స్ సాయంతో చెట్లను నిలబెట్టి ఎకరాకు 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఏడాదిన్నరలో దిగుబడి వచ్చే డ్రాగన్ ఫ్రూట్ పంటకు వర్మి కంపోస్ట్, నీమ్ ఆయిల్ తదితర వెస్టేజ్లను ఉపయోగించి ఎరువుగా వాడుతున్నామని తెలిపారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సలహాలు, సూచనలతో సాగు చేస్తున్నామని అన్నారు. నాటి నుంచి క్రాఫ్ట్ వచ్చేవరకు మనకు 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం కాలం పడుతుందండి. ఈ 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం, ఎందుకంటే మనము జూన్, జూలై మాసాల్లో నాటుకున్నట్టయితే 1 సంవత్సరం లోపల దిగుబడులు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇంకా వేరే మాసాలు కొంచెం ఆగస్టు, సెప్టెంబరు, లేకపోతే నవంబరు, డిసెంబరు ఈ నెలల్లో నాటుకున్నట్టయితే మనకి 1.5 సంవత్సరం కాలం పడుతుంది. ఎందుకంటే ఇది మొక్క ఎదగాలి, ఎదిగిన తర్వాత కొంచెం ఈ కొమ్మలు ముదరాలి, ముదిరితేనే అప్పుడు వాటికి పూత వస్తుంది. దానికోసం 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం కంపల్సరిగా వస్తుంది. స్టార్టింగ్ ఇయర్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు షాంపుల్గా వస్తుంది. ఆ తర్వాత 1.5 సంవత్సరాల నుంచి అయితే దాదాపు 1 టన్ను, 1.5 టన్నుల వరకు రావచ్చు అండి 1 ఎకరానికి. డ్రాగన్ ఫ్రూట్ పంటకు సమయం ఎక్కువగా పడుతుండటంతో అంతర పంటకు తెర తీశాడు రామచంద్రారెడ్డి. పక్కనే ఉన్న స్థలంలో బొప్పాయి వేయడమే కాకుండా డ్రాగన్ చెట్ల మధ్యన వాటర్ మిలన్, ఆముదం, మస్క్ మిలన్ పంటలు సాగు చేస్తున్నారు. 1 ఎకరంలో పలు రకాల పంటలను సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. 2-3 నెలల్లోనే బొప్పాయి దిగుబడి వస్తోంది. వాటర్ మిలన్ పంట కూడా కేవలం 60 నుంచి 70 రోజుల్లో చేతికి వస్తోంది. రంజాన్ సీజన్లో రామచంద్రారెడ్డి పండించిన వాటర్ మిలన్ వినియోగదారులకు అందుతోంది. వెరైటీ పంటలు వేయడమే కాకుండా నీటి సరఫరాకు కూడా అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని వాడుతూ రోజుకు 2-3 గంటలు నీరు అందిస్తున్నారు. రసాయనిక ఎరువులు కాకుండా తానే సొంతంగా సేంద్రీయ ఎరువులు తయారు చేసుకుని వాడుతున్నాడు. కరీంనగరానికి చెందిన చాలా మంది వ్యాపారులు తన తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారని చెప్పారు. లాంగ్ టర్మ్గా డ్రాగన్ సాగు చేస్తూ షార్ట్ టర్మ్గా అంతర పంటలు వేయడంతో తన ఖర్చు బ్యాలెన్స్ అయిందని, ఈ పంటల ద్వారా చక్కటి లాభాలు వస్తున్నాయని రామచంద్రారెడ్డి తెలిపారు. వినూత్న సాగుతో లాభాల బాట పట్టిన గోపాలరావుపేట రైతు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెరైటీ పంటలకు ప్రోత్సాహం ఇస్తానని ప్రకటించడంతో మరికొంతమంది రైతులు ఆయన బాట పట్టే అవకాశం కనిపిస్తోంది.